కానీ తెలంగాణలో హీట్ అయిన వాళ్ళు అందరూ కవులు కళాకారులు ఏం తీసుకోబడతారు? ఆస్తుల కోసం, ఏమన్నా అస్తిత్వం కోసం తీసుకోబడతారు. ఏం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏమో దాన్ని సైంటిఫిక్ గా రుజువు చేసిండ్రు. ఎత్తులో ఏమో కొన్ని అర్థం కావు, మెంటల్ ధమాకు కానీ పోతూనే ఉంటాయి. సపట్లే ఈ స్కూల్ కొన్ని దినాలే చదివిన, బయట మస్తు తిరిగిన, ఏమిట్లా సినిమా ఫీలింగ్ లలో కూడా పోయిన, 2001 నుంచి తిరిగిన, కుదరలేదు. ఏమాయిస్తుంది అది, నీ గొంతు మంచిగా లేదు, ఇంకేమన్నా రౌడీ వేసం ఏది, ఎంతో నిలబడతాడు అంటాను అన్నది. ముఖం చూస్తే రగ్గడి ఉన్నది, మళ్ళీ రూపాయ కామెడీ ఎడికెళ్ళి వచ్చింది. కాదేని కవిత అనర్హం అన్నట్టు నా ముఖం కూడా అసలుతుంది. కళాకారులం కవులము ఇంతగానం హీటైనా ఎందుకైనాము, మన భాషకు ఇచ్చదు లేదా? పాటకి ఎంత ఇల్లు ఉందో ఇవ్వాలన్న మాటకు కూడా అంత ఇల్లు వచ్చింది. ఆ మాట రాసేది ఎవరు? ఇదిగో ఇల్లే. మనకి ఇన్ని కాలం రోజులు ఒకనాడు ఫేస్బుక్ మీద చేస్తాడు, ఇంకోనాడు ఇంటర్నెట్ మీద చేస్తాడు, ఇంకొకనాడు రాజేషన్ వేస్తాడు, ఇంకోనాడు పోలీస్ చేస్తాడు. ఏరికెళ్ళి వస్తాయి ఇంక ఇవన్నీ కథలు? ఉన్నాడు పెద్ద మచ్చాద అంకం రవి సార్, ఇస్తాడు రోజుకు ఒక కథ ఇస్తాడు. నేనేం చేస్తా? దాన్ని మొత్తం మింగుతా, మళ్ళగా చేస్తా, సేమ్ సేమ్ వస్తుంది. ఇక ఎందుకు ఇది కాదు, మరొక టీం వర్క్. చెప్తుంటే కన్నీళ్ళు వస్తాయన్న, కానీ ఇప్పుడు నేను నగ్గించకూడదు కదా, నేను ఏడవద్దు, నగ్గించకూడదు, ఎప్పుడు ఏడవద్దు. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అంతే మా ఇంట్లో మస్తు కొట్లాటలు అవుతుంది. నిజంగానే సత్తుకి ఇంకా పెళ్లి కాలేదు, నా సొంతం నేను చేసుకున్నా, సొంతానికి చేసుకున్నా, ఏం అనుకోకుండా నా పెళ్లి నేనే చేసుకున్నా.